పాకిస్తాన్ జింబాబ్వే చేతుల్లో ఓటమి పాలైంది టీ ట్వంటీ వరల్డ్ కప్లో మరొక సంచలనమైన ఫలితం నమోదైంది ఇప్పటి వరకు మనం చూసినట్టయితే అన్నీ కూడా సంచలనమైన ఫలితాలనే చెప్పుకోవాలి లేకపోతే ఇంగ్లాండ్ పసికూన జట్టు చేతుల్లో ఓడిపోవడం అంటే అసలు ఇది నిజంగా షాకింగ్ అని చెప్పాలి ఇక ఈరోజు జింబాబ్వే చేతుల్లో పాకిస్తాన్ ఓడిపోవడం అసలు టీ ట్వంటీ వరల్డ్ కప్లోనే పెద్ద షాక్ పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో స్కోరింగ్ థ్రిల్లింగ్ పోర్లో జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో ఊహించిన రీతిలో విజయం సాధించింది ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట ముప్పై పరుగులు చేయగా స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఆరంభంలోనే బాబర్ అజం వికెట్ను రిజ్వాన్ వికెట్లను కోల్పోయింది భారత్పై హాఫ్ సెంచరీతో ఆదుకున్న ఇఫ్తఖర్ అహ్మద్ ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు దాంతో తీవ్ర కష్టాల పాలైపోయింది అయితే ఇక ఆఖరి ఓవర్లో పాకిస్తాన్ విజయానికి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది బంతుల్లో ముప్పై ఏడు పరుగులు అవసరం కాగా జింబాబ్వే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సమీకరణం పన్నెండు బంతుల్లో ఇరవై రెండు పరుగులుగా మారింది పంతొమ్మిది పాయింట్ నాలుగో ఓవర్లో మహమ్మద్ నవాజ్ సిక్స్ బాధడంతో పాకిస్తాన్ విజయానికి చివరి ఓవర్లో పదకొండు పరుగులు అవసరమయ్యాయి చివరి ఓవర్లో తొలి బంతికి నవాజ్ మూడు పరుగులు తీగా వాసిం ఫోర్ బాదాడు మరుసటి బంతికి సింగిల్ రావడంతో మూడు బంతుల్లో మూడు పరుగులు సమీకరణంగా మారింది నాలుగవ బంతిని ఇవాన్ డాట్ ఇవాన్స్ డాట్ బాల్గా వేయగా నాలుగవ బంతికి నవాజ్ దిస్గా బౌండరీ కొట్టబోయి ఫీల్డర్ చేతికి క్యాచ్ ఇచ్చాడు దీంతో ఆఖరి బంతికి పాక్ విజయానికి మూడు పరుగులు అవసరమయ్యాయి కానీ చివరి బంతికి ఒకే ఒక పరుగు రాగా రెండో పరుగు తీసే క్రమంలో షాయిన్ ఆఫ్రిది రనౌట్ కావడంతో జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది ఒక రకంగా ఇది చాలా పెద్ద యూటర్న్ అని చెప్పుకోవాలి ఒక్కసారిగా మ్యాచ్ అంతా కూడా రివర్స్ అయిపోయిందని చెప్పచ్చు ఇలాంటి రన్ అవుట్లు ఆఖరిలో అంటే ఇంత దగ్గరగా సమీకరణాలు ఉన్నప్పుడు ఇలాంటి రన్ అవుట్లు నిజంగా జట్టు కొంప ముంచుతాయని అనడంలో ఎటువంటి సందేహమూ లేదు అయితే ఇక దాదాపుగా పాకిస్తాన్ జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి ఇంటికి వెళ్ళిపోయినట్టే ఎందుకంటే భారతదేశంతో ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా నాలుగు మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి అయితే ఇక నాలుగు మ్యాచ్ ప్రజలో మళ్ళీ ఇక్కడ జింబాబ్వేతో సింబావేతో ఓటమింపాలవడంతో పాకిస్తాన్ జట్టుకు నూటికి తొంభై తొమ్మిది శాతం ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి